వెంకయ్యనాయుడు గారి శభాష్. నేను కాదంటలా, ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోవడం, ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకోవడం తప్పని ఎవరన్నారు? చర్చించుకున్న విషయాలను బహిర్గతం చేయకోకుండా రహస్యంగా అట్టి పెట్టడం ధర్మమా? చెప్పాలి కదా ఏదోటి. మేము ఈ అంశాల గురించి చర్చించుకున్నాం, ఈ అంశాల మీద, ఈ అంశాల మీద మేము ఏకాభిప్రాయానికి వచ్చాం, ఈ అంశాలు ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల కమిటీ వేశాం అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పడం లేదు? ఎందుకు దాస్తున్నారు? రాసి మీటింగా? మీ వ్యక్తిగత ఏజెండాలు ఏమైనా మాట్లాడుకున్నారా? ఏంటి మరి కారణం చెప్పాలిగా. డిస్క్లోజ్ ఇట్టని అడుగుతా ఉన్నా. శభాష్, ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కలుసుకోవడం, చర్చించుకోవడం శభాష్, మాకేం అభ్యంతరం లేదు. ఏం చర్చించుకున్నారు చెప్పాలి కదా. చెప్పడం లేదంటే అది పవిత్రమైనటువంటి సమావేశం ఎలా అవుతుంది అనేది నా పాయింట్. వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టుగా నేను ఐఎమ్ ఆల్సో యాక్సెప్టింగ్, ఎవ్రీబడి యాక్సెప్టింగ్. ఇరు రాష్ట్రాలు, పక్క పక్కన ఉన్న రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకుంటే తప్పే ఉంది? ఏం తప్పలేదు? ముఖ్యమంత్రులు హోదాలో మాట్లాడుకోవాలి, సమస్యలు పరిష్కరించుకోవాలి, తప్పలేదు. కానీ మళ్ళీ వెనక్కొచ్చేసారే, మళ్ళీ చర్చలు మొదలుకొచ్చినాయే. కొన్ని కోర్టుల్లో ఉన్నాయి అంశాలు, కొన్ని షీలాబేడి కమిటీ వేశారే, ఇంత పురోగతి సాధించామే. మీకు ఒక విషయం చెప్తున్నా, పోలవరం విషయంలో ఛత్తీస్గఢ్ అలా విధంగా ఒరిస్సాకి ఉన్నటువంటి ఇష్యూస్ని వీఆర్ సెటిలింగ్ అవుట్. నేను ఇంకోటి కూడా మనం చేస్తున్నా, ఈవెన్ సిడబ్ల్యూసీ కోర్టులో, సెంట్రల్ వాటర్ కమిషన్ కోర్టులో అఫిడవిట్ ఇచ్చింది ఏమని, పోలవరం వల్ల ఒరిస్సాకి ఛత్తీస్గఢ్కి ముప్పు రాదు అని క్లియర్గా ఇచ్చేశారు. అట్ ది సేమ్ టైం ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా, మీకు గుర్తుందా లేదా, తెలంగాణ మంత్రులు మాట్లాడిన ఇంతకు ముందు పోలవరం 51.72 లెవెల్కి పెరిగితే భద్రాచలం మునిగిపోద్ది అన్నారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. దాని గురించి ఏమైనా చర్చించారా మీరు? మీరు 51.72 లెవెల్కి వాటర్ నింపడానికి వీల్లేదు, పోలవరంలో ప్రాజెక్టు పూర్తి కావడానికి వీల్లేదు అని తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రభుత్వం పూర్వం వాదించింది, అవునా కదా? దాని గురించి ఏమైనా మాట్లాడారా? ఇన్ని వివాదాలుంటే ఏ వివాదం గురించి మాట్లాడుకోకుండా ఏంటంటే అది అదిదో మత్తు డార్కోనే డ్రగ్స్ గురించి మాట్లాడాం, డ్రగ్స్ గురించి మాట్లాడడానికి ఎంతమంది వెళ్ళాలా? వాటి జోక్ చేస్తున్నారు, డ్రగ్స్ గురించి మాట్లాడడానికి ఇంతమంది వెళ్ళాలా, అక్కడ మాట్లాడాలా, ఏంటిది నాకు అర్థం కాల. ఏది దొరక దాన్ని ముందుకు తీసుకొచ్చారు, అంతే సింపుల్. ఆ పూటకి అది ముందుకు తీసుకొచ్చారు, అసలు విషయాలు చెప్పుకోకుండా. సింగర్ అర్థంకి వెళ్ళాడు, వచ్చాడు అన్న సామెతిగా వెళ్ళారు, వచ్చారు, ఏం జరిగిందండి, ఎవడు మాట్లాడ్డా, తుస్ సీక్రెట్ రహస్యంగా పెట్టుకోండి, ఎవరు మాట ఏంటిది? నో నో నో, ఇక్కడ అక్కడ మీకు మనవి చేస్తున్నా, నాగార్జున సాగర్ లో రైట్ కెనాల్ కి అంటే మన వైపుకి నీళ్లు వదలాలి అంటే ఏం చేయాలంటే ప్రొసీజరు ఇంతకు ముందు ఉన్న ప్రొసీజరు. తెలంగాణ వాళ్ళ దగ్గర తాళాలు ఉంటాయి, మనం తెలంగాణ వాళ్ళని అడగాలి, తెలంగాణ వాళ్ళు వచ్చి తాళాలు తీయాలి, తాళాలు తీస్తే అప్పుడు రైట్ కెనాల్కి నీళ్లు వదులుతాం. అంటే మన భాగంలో ఉన్నటువంటి మన రైట్ కెనాల్కి నీళ్లు వదలాలి అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళ వైపు ఉన్న కెనాల్కి నీళ్లు ఇవ్వాలంటే మన పర్మిషన్ అవసరంలా. ఇది అక్కడ ఉన్న ఒరిజినల్ సిచ్యుయేషన్. అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకో, నాగార్జున సాగర్ లో సగభాగం మనది, సగభాగం వాళ్ళది, మధ్య గీస్తే దాన్ని అలా ఉన్నదాన్ని అలా అలాగే ఉంది. ఎందువల్ల ఉంది? చంద్రబాబు నాయుడు గారు అడగలేక, డిమాండ్ చేయలేక. మీకు గుర్తుందా, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒకసారి పోలీసులు ఇలాగే వెళ్ళారు యాక్షన్కి, యాక్షన్కి వెళ్తే మన వెనక్కి తిరిగి వచ్చారు. యాక్షన్కి వెళ్ళంగానే చంద్రబాబు నాయుడు గారి ఫోన్ వచ్చింది, నువ్వు ఆ యాక్షన్ చేశావా, ఓటుకు నోటు కేసులో నువ్వు ముద్దాయి అవుతావు అని, వచ్చేయండి వచ్చేయండి అన్నాడు. ఇది నా ఆరోపణ, వచ్చేశారు. కానీ మేము అదును చూసి మేము వెళ్ళి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, వీ హ్యాండ్ ఓవర్ దట్ ప్లేస్. అప్పుడు కేంద్ర హోంశాఖ ఇంటర్ఫీర్ అయ్యింది, మీరు పోలీసులు, ఆ పోలీసులు పోలీసులు కొట్టుకోవడం బాగోలేదు, మేము సెంట్రల్ ఫోర్స్ని పెడతాం, ఆ సమస్యను మేము పరిష్కరిస్తాం అంటే సెంట్రల్ ఫోర్స్కి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నాగార్జున సాగర్ లో సెంట్రల్ ఫోర్స్ ఉంటుంది, అంతకు ముందు తెలంగాణ ఫోర్స్ ఉండేది మన వైపున కూడా, ఇప్పుడు సెంట్రల్ ఫోర్స్ వచ్చింది, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనకి తాళాలు కావాలి అంటే తెలంగాణ అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ అడిగి తాళాలు తీసుకుంటాం. ఇది మధ్యవర్తి, ఇది ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. ఈ సమస్య ఏమైనా డిస్కస్ చేశామా?
పరిష్కారానికి? అది లేదు. ఏం చేశామంటే ఏమి లేదు. డ్రగ్స్ గురించి మాట్లాడాం. డ్రగ్స్ గురించి మాట్లాడడానికి ఎంతమంది ఎందుకు వెళ్ళాలి? ప్రగతి భవన్కి ఎందుకు భోజనం చేయాలి? అక్కడ గందరగోళం చేయాలి? ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలి? ఏంది ఇది అంత పెద్ద సమస్య ఇది? సో దే ఆర్ ప్లేయింగ్ ఎ డ్రామా. ఏదో ఉంది, ఎక్కడో ఏదో ఉంది అనేటువంటి భావన కలుగుతున్నమాట వాస్తవం. దీనికి మరొక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తక్షణమే సమాధానం చెప్పండి, చెప్పకపోతే మీరు అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారి అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాడు కదా, రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా మిత్రుడు అని. సో రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఎవరైనా జరుపుకోవచ్చు, వర్ధంతిని ఎవరైనా జరుపుకోవచ్చు, ఎవరైనా దండవేయచ్చు దివంగత రాజశేఖర రెడ్డి గారికి, అభిమానులు పెంచు. ఒకటి మాత్రం వాస్తవం, రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజశేఖర రెడ్డి గారి చితి మంటల నుంచి ఏర్పడినటువంటి రాజకీయ పార్టీ, అనివార్యమైన పరిస్థితుల్లో ఏర్పడినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు ఏమి చేయలేరు, ఇది మాత్రం చెప్పదలుచుకున్నా. ఐదు గ్రామాలని నేను ఇంకోటి చెప్తున్నా, ఐదు గ్రామాలని గాని ఏడు మండలాలను గాని విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు అంటే అర్థం ఏంటి, విభజన చట్టాన్ని మళ్ళా సవరించాలి. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, మీకన్నా నాకన్నా ఎక్కువ. విభజన చట్టాన్ని మళ్ళా సవరించే పరిస్థితులు తీసుకురాగలుగుతాడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. అసలు ముందు వాళ్ళ సమాధానం చెప్పలేమండి, విల్ ప్లాన్ ఇట్. ఒకటి మాత్రం వాస్తవం, ఏడు మండలాల నుంచి ఏ మాత్రం అటు పంపించినా, ముప్పు గ్రామాలు అవన్నీ కూడా ముప్పుకు ముగ్గురై పంపించినా డిస్ప్యూట్ విల్ రైజ్, పోలవరం ముందుకు వెళ్ళదు. ఇప్పటికే ఒరిస్సా ఛత్తీస్గఢ్తో మనం ఇబ్బంది పడుతున్నాం. చాలా అంశాలు ఉన్నాయి, అన్నిటికన్నా మించినటువంటి అంశాలు జల వివాదాలు. పోలవరం వివాదం ఉంది, ఎందుకంటే 51.72 వెళ్తే మా భద్రాచలం మునిగిపోద్ది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అలాగే తెలంగాణకు మన శ్రీశైలానికి సంబంధించి ఇష్యూ ఉంది, పోతిడి పడుకు నీళ్లు వెళ్ళకోకుండా వాళ్ళు జల విద్యుత్కు వదిలేస్తున్నారు, అవసరం లేకపోతే జల విద్యుత్కు వదిలేస్తున్నారు వాళ్ళకి విద్యుత్ సరఫరా కోసం, లెవెల్ రానీటి లేదు. ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి, మ్యూచువల్గా సెటిల్ చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి, మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి, తప్పలేదు. ఇవేం మాట్లాడుకోకుండా తిరుపతిలో వాటా ఇద్దాం వద్దా, కోస్ట్లో వాటా ఇద్దాం వద్దా, పోలవరంకి వచ్చినటువంటి ఏడు మండలాల్లో కొన్ని గ్రామాలు ఇచ్చేద్దాం వద్దా, ఈ చర్చ జరుగుతున్నట్టే ఈ కొద్ది భయం వేస్తున్నటువంటి అంశం ఇది, ఆందోళన చెందవలసినటువంటి అంశం ఇది. ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి అంశాలు ఇవి. వీటికి యూ హ్యావ్ టు గివ్ ఏ క్లారిఫికేషన్, ఇవ్వకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతారు అంతే.